నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఏప్రిల్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అటు విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఎందుకంటే గతంలో మీరు జనవరి ఫిబ్రవరి మార్చ్ అవన్నీ చెప్పున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం కనుక రెండు వేల ఇరవై మూడులో ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా ఉండబోతుందో కూడా మీరు చెప్పడం జరిగింది సో ఏప్రిల్లో పుట్టినటువంటి వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు సో ఈరోజు ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ లైఫ్ రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉంటుంది ఎందుకంటే చాలామందికి కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలు కొత్త టార్గెట్స్ సో పర్టికులర్గా ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉంటుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి బలమేంటి బలహీనతలు ఏంటి మీకు క్లియర్గా వివరిస్తాను సో నేను చెప్పినట్టు లక్కీ కలర్స్ లక్కీ స్టోన్ లక్కీ డేస్ ఈ ఫాలో అవడం ద్వారా లైఫ్ అంతా లక్కీగా ఉంటుంది సో ముందుగా ఈ ఏప్రిల్లో పుట్టిన గొప్ప గొప్పవాళ్ళు తలుచుకొని సబ్జెక్ట్లోకి వెళ్దాం సో ఏప్రిల్లో పుట్టిన గొప్ప వాళ్ళలో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో రాజ్యాంగం రాసిన ఆయన సో వెరీ వెరీ గ్రేట్ పర్సనాలిటీ సో ఆయన ఉన్నంత నాలెడ్జ్ సో అనంతం సో ఆయన ఫోర్టీన్త్ ఏప్రిల్ పుట్టారు సో ఇండియాలోనే కాదు ప్రపంచంలో ధనవంతుల్లో టాప్ టెన్లో ఉంటున్న ముఖేష్ అంబానీ సో అతను ఏప్రిల్ నైన్టీన్త్ సో ఏప్రిల్ నెలంతా కూడా ఇస్ ఫిల్డ్ విత్ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ సో అంబేద్కర్ గారు ముకేష్ అంబానీ గారు సో క్రికెట్కి దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా ఏప్రిల్లోనే పుట్టారు సో మన హిట్ మ్యాన్ ప్రజెంట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ రోహిత్ శర్మ ఆయన కూడా ఏప్రిల్ సో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ స్టార్ ప్రభుదేవ ది గ్రేట్ సమంత ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ సో యాక్ట్రెస్లో మంచి పేరు సంపాదించుకున్న ఇద్దరు యాక్ట్రస్ నిత్య మీనన్ అండ్ ప్రజెంట్ ఇండియాకి అందరూ అబ్బాయిలకి ఇష్టమైన హీరోయిన్ రష్మిక మందన ఆమె కూడా ఏప్రిల్లో పుట్టినామే సో ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు ఇంకొక పేరు మిస్ అయినాను సో చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ ట్వంటీ సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పొలిటికల్ ఫీల్డ్లో ఇప్పుడు నేను చెప్పించాలి చాలామంది హీరో హీరోయిన్స్ సినిమా రంగంలో వీళ్ళకి ఇక్కడ ఏమంటే ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి గుర్తింపు ఎక్కువ ఉంటుంది తొందరగా ఫేమస్ అవుతారు కష్టపడతారు టైంకు వాల్యూ ఇస్తారు దే ఆర్ వెరీ వెరీ హానెస్ట్ పీపుల్ టాలెంటెడ్ పీపుల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ వీళ్ళ గురించి నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి భయం అంటో ఏంటో తెలియదు సో భయం అనేదానికి తెలియని బ్లడ్ అది అన్నట్టు ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు ఏ విషయానికి భయపడరు సో చాలా చాలా కాన్ఫిడెంట్ పీపుల్ సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు ఏదన్నా వస్తే సమస్య వస్తే వేరే వాళ్ళైతే ప్యానిక్ అయిపోతారు భయపడిపోతారు ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ వచ్చిన సమస్యకి పరిష్కారం కనుక్కొని బయటపడతారు సో వీళ్ళు టైంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఒక ప్రాజెక్ట్ వీళ్ళు హెడ్గా ఉన్నా దాంట్లో మెంబర్గా ఉన్న టైంకు రెండు నిమిషాలు ముందే ఉంటారు టైం అయినాక రెండు నిమిషాలు లేట్గా బయట వస్తారు అంటే వర్క్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ వీళ్ళొకేళ ఒక ప్రాజెక్ట్ హెడ్గా ఉంటే టీమ్ మెంబర్స్ కానీ లేట్గా వస్తే అస్సలు ఒప్పుకోరు సో టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వలేని వాళ్ళు ప్రాజెక్ట్ టైంకి సబ్మిట్ చేయలేరు సో దే బిలీవ్ ఇన్ పంక్చువాలిటీ టైమ్లీ వర్క్ వర్క్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ జనరల్గా చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఏప్రిల్లో బాన్ పీపుల్ చాలా చిన్న స్టేజ్లో పుట్టిన వాళ్ళే ఓన్లీ టెన్ పర్సెంట్ లైక్ ముఖేష్ అంబానీ ఇలాంటి వాళ్ళు టెన్ పర్సెంటే బాన్ విత్ గోల్డెన్ స్పూన్ సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా వీళ్ళ పేర్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సంఖ్యాబలం ఉంటే గ్రాఫ్ పైకి 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 వస్తూనే ఉంటారు ఎందుకంటే వీళ్ళకి టైంకి వాల్యూ ఇస్తారు హార్డ్ వర్క్ చేస్తారు హానెస్ట్గా ఉంటారు హానెస్ట్ అనేది వీళ్ళు వర్కే కాదు వీళ్ళకి లవర్ ఉంటే లవర్తో కూడా హానెస్ట్గా ఉంటారు అండ్ వీళ్ళు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లవ్ లైఫ్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ మ్యారేజ్ లైఫ్ సో మా ఏప్రిల్లో పుట్టిన అమ్మాయి అనుకోండి ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే దట్లో ఫ్లో ఇస్ అ వెరీ లక్కీ పర్సన్ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఈ అమ్మాయి లక్కీ ఎందుకంటే వీళ్ళు లవ్ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్లో కన్వర్ట్ అయినా కూడా పెళ్ళైన ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు గడుస్తున్నా వైఫ్కి హస్బెండ్ హస్బెండ్కి వైఫ్ అత్యంత మర్యాదలు రెస్పెక్ట్ ప్రేమ బయట వెళ్ళినా కూడా చాలా ప్రేమతో దగ్గరుండి చేపట్టుకుని నడిపించే జంట ఏప్రిల్లో పుట్టిన అబ్బాయి కానీ అబ్బాయి కానీ జంట ఉంటుంది సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏప్రిల్ పుట్టిన వాళ్ళు ఒంటరిగా ఆ ప్రాబ్లంని ఫేస్ చేస్తారు పది మందికి ప్రాబ్లం చెప్పుకోరు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ సెకండ్స్లో ఎదుక్కుంటారు సో కొండొచ్చి పైన పడుతుందన్నా భయపడరు సో వీళ్ళు స్ట్రాంగ్ పీపుల్ ఎవరైనా చూస్తే గాంభీర్యంగా ఉన్నారు చాలా కోపంగా ఉంటారు అనుకుంటారు కానీ వీళ్ళు మనస్సు వెనలాగుంటుంది చాలా చాలా సున్నిత హృదయలుగా ఉంటారు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళని వదులుకోరు వీళ్ళు ఎంత రేంజ్ మారుతున్నా వీళ్ళు మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సీఎం అయినా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ రిలేషన్ అలాగే ఉంటుంది ఎంత పెద్ద హీరో అయినా అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళందరికీ హీరోలు అయినా వాళ్ళ ఫ్రెండ్స్ని వదులుకోరు వాళ్ళకి టైం ఇస్తారు స్పెండ్ చేస్తారు వీళ్ళు యూజువల్గా మల్టీ టాలెంటెడ్ ఒక్కొక్క రంగంలో కొంతమందికి పెయింటింగ్ కొంతమందికి స్పోర్ట్స్ కొంతమంది స్పోర్ట్స్నే వృత్తిగా లైక్ రోహిత్ శర్మ టెండూల్కర్ లాగా వృత్తి చేసుకుముందు ముఖేష్ అంబానీ వీళ్ళకి టైం తక్కువ ఉంటుంది అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న టైంలో కొంతసేపు స్పోర్ట్స్ చూడడం వాళ్ళు ముంబై క్రికెట్ టీం వీళ్ళే కొనుక్కున్నారు సో వీళ్ళు కొంచెం టైం స్పోర్ట్స్ చూడ్డానికో లేదా ఎక్సర్సైజ్లకు స్పెండ్ చేస్తారు ఎక్కువ మంది ఈ ఏపడ పుట్టిన వాళ్ళు మెడిటేషన్ వాకింగ్ అండ్ వీళ్ళు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు హోమ్లీ ఫుడ్ ఇంట్లో ఫుడ్డే పొప్పన్నం ఒప్పన్నం రసమన్నం ఇష్టపడతారు కానీ ఈ హోటల్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఫుడ్ ఇష్టపడరు సో వీళ్ళు హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు హెల్త్ని కాపాడుకుంటారు వీళ్ళు టైంకి వాల్యూ ఇవ్వడంతో పాటు ఎలాంటివి కూడా ఎవరు కూడా భయపడే ప్రసక్తి ఉండదు వీళ్ళు ఎప్పుడు తప్పు చేయరు అండ్ ఎవరైనా వీళ్ళని ఏదన్నా ప్రాబ్లం పెట్టాలన్నా కూడా భయపడరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వీళ్ళని కాపాడేది వీళ్ళ నిజాయితీ హార్డ్ వర్క్ అండ్ వీళ్ళ టాలెంట్ సో అన్ని రంగాల్లో కూడా దూసుకుపోయే వాళ్ళు ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు సో ఇంకో ఇంపార్టెంట్ విషయం అంటే వీళ్ళకి ఒక వర్డ్ నచ్చదు ఇంపాసిబుల్ ఈ పని కాదు ఈ పని చేయలేరు అని ఎవరన్నా అంటే ఇంపాసిబుల్ అనే వర్డ్కి మీనింగ్ లేదు ఎవ్రీథింగ్ ఇస్ పాజిబుల్ అని నమ్మేవాళ్ళు ఏపర్లో పుట్టిన వాళ్ళు సో మెయిన్గా వీళ్ళకి లక్కీ రోజులు చూసుకుంటే మండే వెడ్నస్డే థర్స్డే బాగా కలిసి వస్తాయి సండే పూట ఇంపార్టెంట్ వర్క్స్ అవాయిడ్ చేయండి సో ఎక్కువ కలర్ బ్లూ కలర్ క్రీమ్ కలర్ యాష్ కలర్ ఎక్కువ ఈ కలర్స్ వేసుకోండి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్ గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ సో ఓన్లీ మంత్ బట్టి స్టోన్ చెప్తున్నాను మంత్ డేటు మంత్ ఇయర్ చూసి ఒక స్టోన్ వస్తుంది పేరుకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సో ఒక మనిషికి మ్యాక్సిమం త్రీ లక్కీ స్టోన్స్ ఉంటాయి త్రీ అన్లక్కీ స్టోన్స్ ఉంటాయి సో నవరత్నాలు వేసుకున్నప్పుడు మీరు త్రీ ప్లస్ త్రీ న్యూట్రల్ త్రీ యాంటీ సో అలా వద్దు లక్కీ స్టోన్స్ మనకు త్రీ ఉంటే త్రీ వేసుకోండి ఇబ్బందిగా ఉంటే ఒకటి చేతిలో రెండు మెడలు వేసుకోండి గోమేదికం అనేది జాతకంలో ఉన్న గండాల్ని ఇబ్బందులు తొలగించేది గోమేదికం నేను ఎప్పుడు గోమేదికం అసలు తినే తిను సో ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్గా దే ఐమ్ వేరింగ్ అరౌండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ గోమేదికం ఇన్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్లోనే వేసుకోవచ్చు మెడలోనే వేసుకోవచ్చు వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్ గోమేదికం ఈ స్టోన్స్ని పర్టికులర్గా తిరుపతి కాలాశ్రీ శివుడు వెంకటేశ్వర స్వామి మధ్యలో అంజిమేడి విలేజ్లో ఈ స్టోన్స్ వన్ నాట్ ఎయిట్ డేస్ పూజ పెట్టడం జరుగుతుంది ఈ పూజలో ఉన్న స్టోన్స్ వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు తొలగిపోతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు వెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు శత్రు బాధ ఉండదు సో లక్కీ స్టోన్ని ఎంత తొందరగా వెళ్ళే తొందరగా వేసుకోండి యూ విల్ బీ వెరీ వెరీ లక్కీ ఏప్రిల్లో పుట్టి కూడా మాకు అదృష్టం లేదు ఇబ్బందులు పడుతున్నాం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వైఫ్తో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్తో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీ పేర్లో ఉన్న వైబ్రేషన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాలేదు మనం ఇంపార్టెంట్ ఏమంటే మన నామం నామం అంటే ఏంటి మనం పెట్టుకున్న పేర్లు ఈ నామాలు దేవుడి ప్రతిరూపాలు పేరు ఎంత చక్కగా పెట్టుకుంటామో మనం దేవుడు నన్ను తెచ్చుకోగలం సో పేరు అనేది నా భాష చెప్పాలంటే అమృతం ఎంత చక్కటి పేరు పెట్టుకుంటామో మన లైఫ్ అంత బాగుంటుంది సో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కారణం మీ పుట్టు కాదు దేవుడు కాదు మనం పెట్టుకున్న నమ్ముకున్న పేర్లో రాంగ్ వైబ్రేషన్స్ నేను పేర్లు మార్చేయను ఉన్న పేర్లోనే ఒక లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిఆర్ అప్ప రెండు వేల ఆరులో నాన్న యడ్యూరప్ప అని మార్చారు మార్చిన కేవలం ఒక సిక్స్ మంత్స్లోనే ఆయన సీఎం అయిన కర్ణాటక మళ్ళీ ఇంకోసారి అయ్యారు సో ఈజ్ నవ్వు ఎయిటీ ప్లస్ నవ్ యడ్యూరప్ప టు యడ్యూరప్ప రాక్లింగ్ వెంకటేష్ స్టూడియోస్ ఇన్ బెంగళూరు పవర్ సినిమా ప్రొడ్యూసర్ ఆయన నాన్న క్లయింట్ సో మురుగదాసులో ఏ బదులు ఓ బోయపాటి సీని గారు రెండు వేల ఆరులో మన క్లయింట్ సో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి రెండు వేల రెండు ఎస్ఆర్ఈఈన్ఐవిఐ ఎస్ఎస్ఆర్ఈ డిఇ హీరో నితిన్ కూడా బిఫోర్ ఇష్ మూవీ ఎన్ఐటిహెచ్ ఐఎన్ ఐఐఎన్ వాళ్ళ నాన్న సుధాకర్ రెడ్డి వాళ్ళ అక్క రెడ్డి సింగర్ ఉషా సింగర్ దీపు సో నిఖిల్ సిద్ధార్థ్ తొమ్మిదో క్లాస్లో మదర్ కరెక్షన్ తీసుకున్నారు సో తమన్న టూ థౌజండ్ త్రీ అమీర్ ఖాన్ టూ థౌజండ్ ఫోర్ ఏ ఏఎంఐఆర్ ఆశీర్వాద ఆట డబల్ ఏ సో పేర్లో బలం బాగుంటే లైఫ్ అంతా పండగలా ఉంటుంది ఏం చేసినా కలిసి వస్తుంది అదృష్టంగా ఉంటుంది చాలామంది వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి ఎందుకంటే నాకే డైరెక్ట్ మెసేజ్లు పెట్టిస్తూ ఉంటారు మీకైతే ఇంక కంటిన్యూగా వచ్చేస్తాయి అనుకుంటాను బట్ అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను ఎలా సో మీకు మీ పేరులో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా చాలామంది బాగుంటారు ఒక స్టేజ్ వరకు సౌందర్య థర్టీ త్రీ వరకు బాగుంది సావిత్రి ఫార్టీ వరకు బాగుంది సో సుశాంత్ సింగ్ థర్టీ త్రీ వరకు బాగున్నాడు ఉదయ్ కిరణ్ థర్టీ టూ వరకు బాగున్నాడు సడన్గా కొలాబ్స్ డిప్రెషన్ కొంతమంది యాక్సిడెంట్స్ కొంతమంది హెల్త్ ప్రాబ్లం కొంతమంది సూసైడ్లు సో రీసెంట్గా ప్రత్యూషాగారం వల్ల బాగుంది సడన్గా సూసైడ్ సో పేర్లో కొన్ని నెంబర్స్ మనం ఒకరోజు ఈ స్టేజ్లో ఉన్న వందల కోట్లు సంపాదించిన ఒక్కసారిగా పడిపోయేది పుట్టుక బాగుంటుంది పేర్లో బలం బాగుండదు సో పుట్టుకలో ఉన్న శక్తి ఒకరికి లాక్కుని వస్తుంది పేరు బాగాలేకపోతే ఒక్కసారి కిందకు తోసేస్తుంది సో లైఫ్ అంతా మనం బాగుండాలి హెల్తీగా ఉండాలి వెల్తీగా ఉండాలంటే పేర్లో బలం ఉండాలి సో లైఫ్ లాంగ్ మనం బాగుండాలంటే పేరులో అన్ని నెంబర్స్ టోటల్ నెంబర్ బాగుండాలి అచ్చులు బాగుండాలి అల్లులు బాగుండాలి అప్పుడే పాసిబుల్ సో మీ పేరులో నంబర్ బాగుందా లేదా నేను మీ పేరు చూసి చెప్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను ఒక వాట్సాప్ పెట్టింది ఇంకో వాట్సాప్ పెట్టకండి మీ సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో మాత్రమే టైప్ చేసి పెట్టండి టైప్లో తెలుగులో చేయొద్దండి కన్నడలో చేయొద్దండి మలయాళంలో చేయొద్దండి యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కరెక్ట్గా మీ స్పెల్లింగ్ వాడే స్పెల్లింగ్ ఒక స్పెల్లింగ్ రెండు మూడు స్పెల్లింగ్స్ పెడుతున్నారు దా చేయొద్దండి చిన్న పిల్లలకి పదేళ్ళ లోపల ఉన్న పిల్లలకి వాయిస్ అడగద్దండి ఎలా ఉందో అడగద్దాండి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకో స్క్రీన్లో ఏ నెంబర్ చేసినా మీకు అపాయింట్మెంట్ ఇస్తాను ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి కరెక్షన్ ఇస్తాను ఎందుకంటే ఇది ఓన్లీ వన్ టైం ఫీ ఉంటుంది లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది మీ పేరు ఎలా ఉందో తెలుసుకోవడానికి వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ అండి విజ్ డన్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దోషాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఒక వన్ టైం ఫీ ఉంటుంది ఆ డీటెయిల్స్ స్క్రీన్లో నెంబర్స్ కాల్ చేస్తే మీకు చెప్తారు సో మీరు నాకు సెండ్ చేయాల్సింది మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ షెడ్యూల్ ఉండాలి పూర్తి పేరు పిలిచే పేరు కాలింగ్ నేమ్ చాలామంది ఫుల్ నేమ్ పెట్టే వదిలేస్తున్నారు కాలింగ్ నేమ్ పెట్టట్లే కూడా అసలు ఈ పేరులో ఏ భాగం పిలవట్లేదు కొత్త పేర్లు పిలుస్తున్నారు నాని బుజ్జి కన్నా అనేసి సో ముద్దు పేర్లు వాడినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మీరు నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి వాట్సాప్ పెట్టిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టిన అరగంట నుంచి రిప్లై రిప్లైని పెట్టద్దండి దయచేసి ఆర్డర్లో వస్తాం కాబట్టి మీరు టర్న్ రావడానికి సిక్స్ అవర్స్ పట్టచ్చు టూ అవర్స్ పట్టచ్చు ఎయిట్ అవర్స్ పట్టచ్చు లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టచ్చు సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది ఒకవేళ మీ పేరు బాగుంది అని వస్తే యు ఆర్ ద మోస్ట్ లక్యస్ట్ పర్సన్ ఎందుకంటే లక్కీ రాంగ్ నెంబర్స్ ఓన్లీ నైన్ రాంగ్ నెంబర్స్ ఉన్నాయి మీకు సింపుల్గా కొన్ని నెంబర్స్ చెప్తారు ట్వెల్వ్ ఉంటే రివర్స్ లైఫ్ ఉంటుంది లైఫ్ తలకిందులు ఉంటుంది థర్టీన్ నెంబర్ టాప్లోకి వెళ్ళిపోతారు ఒక్కసారిగా కూలిపోతారు సడెన్ డెత్ నెంబర్ థర్టీన్ నెంబర్లో ఎగ్జాంపుల్ ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు ద గ్రేట్ సంజయ్ గాంధీ గారు దివ్య భారతి వెలిగిపోయింది థర్టీన్ ఇయర్స్గా హీరోయిన్ నైన్టీన్కే డెత్ అయింది అమ్మాయి అది యాక్సిడెంటల్ డెత్తా సూసైడ్లా ఎవరిని చంపేశారా పక్కన పెడితే థర్టీన్ అనేది ఆ మనుషులు ఎవరున్నా ఏ రేంజ్కి వెళ్ళి పిఎం రేంజ్కి వెళ్ళా ఒకసారి కూలిపోతారు ఎయిటీన్ డైవర్స్ నంబర్ అంటాం డైవర్స్ డబ్బుకి భార్యకి మనశ్శాంతికి థర్టీ వన్ ఆల్సో ఈజ్ అ డెత్ నంబర్ సో థర్టీ త్రీ బలిపశు వీళ్ళు ఉపయోగపడతారు ఎవరు వీళ్ళకి ఉపయోగపడరు త్రీ సిక్స్ నంబరు మూడు దేవుడు ఆరు రాక్షసు పక్క పక్కన కూర్చుంటే జీవితం ఆరోగ్యం కాపురం ధ్వంసం అవుతుంది ఫిఫ్టీ సెవెన్ నెంబర్ గుండెల్లో మూడు కత్తులు సో రాంగ్ నెంబర్స్ అప్రాక్సిమేట్ నైన్ రాంగ్ నంబర్స్ నైంటీ వన్ మంచి నెంబర్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జనాలకి రాంగ్ నెంబర్సే ఉంటాయి ట్వంటీ పర్సెంట్ నెంబర్స్కి టాప్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళు ఎవరు పట్టుకోలేము ఏం చేసినా బంగారు ఏం చేసే కలిసి వస్తుంది ట్వంటీ పర్సెంట్ అబవ్ యావరేజ్ ఉంటారు సో ఎలా ఉన్నారు పర్వాలేదు బాగానే ఉన్నామంటారు ఈ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఒక్క స్టేజ్లో పడిపోవాల్సి వస్తున్నారు థర్టీకా ఫార్టీకా ఫిఫ్టీకా సో గెట్ ద స్పెల్లింగ్స్ చెక్డ్ బాగున్నాయంటే యువర్ లక్కి బాగాలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవి ఎందుకంటే ఐ గాట్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ క్లయింట్స్ కమ్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ సో చక్కటి నెంబర్స్ మీరు ఎక్కడున్నా కూడా నేను ఓన్లీ ఆన్లైన్లోనే డైరెక్ట్ లేవు మీరు ఎక్కడున్నా పక్కనట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇస్తాను సో దట్ యుల్ బీ హ్యాపీ హెల్తీ వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో త్రూ న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ వాట్సాప్ కన్సల్టేషన్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి కాల్ చేయండి అప్రోచ్ అవ్వండి అండ్ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ ఫాలో థ్యాంక్ యూ